నమస్కారం. ఈరోజు నేను గల్ఫ్ కార్మికుల సమస్యల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను మీ దృష్టికి తీసుకువస్తున్నా. ఎల్లారెడ్డి కామారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాల నుంచి ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన కుటుంబాలకు ఈ 4 సంవత్సరాల్లో టీఆర్ఎస్ నాయకులు చేసిన పనులు శూన్యం. 2014 ముందు కేసీఆర్ చెప్పిన మాట, ఇటువంటి బాధలు ఎందుకు పడాలి తెలంగాణ? దీని నీళ్లు వస్తే కాలువలు వస్తే ఎందుకు పోతాం దుబాయ్కి? మన దగ్గర మంచిగా బతుకుంటే ఎందుకు బతకపోతాం? ఇవన్నీ పోవాలి, ఈ దరిద్రాలనే మనం తెలంగాణ కావాలి అంటున్నాం. తెలంగాణ వచ్చే కడకతాగడానికి కాదు, ఇంతకుండా రాజకీయాల కోసం కాదు. తెలంగాణ రాష్ట్రం అనేది తెలంగాణ ప్రజల బతుకుదెరువు కోసం, బాగుపడే కోసం. ఒక్క దెబ్బల తెలంగాణ వస్తే 1 లక్ష మంది పిల్లల కూర్చోవాలి, ఒకటే దెబ్బ. తెలంగాణలో 1 లక్ష కుటుంబాలు సెటిల్ అయిపోతే ఒకటే దెబ్బతుంది. జిల్లాకు 10,000 కుటుంబాల ఉద్యోగాలు వస్తే ఏ విధంగా తయారవుతుంది? టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే హైదరాబాద్ రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న అక్రమంగా ఆక్రమించిన ఆంధ్రుల భూములను వేలం వేసి మరి 500 కోట్లతోని గల్ఫ్ సంక్షేమ నిధి చేస్తా అని చెప్పిండు. మరి 4 సంవత్సరాల్లో దురదృష్టవశాత్తు ప్రమాదంలో గల్ఫ్ లో చనిపోయిన శవాలను కూడా తెప్పించలేకపోయారు ఈ సన్నాసులు. వచ్చే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో గల్ఫ్ కార్మికుల కొరకు 500 కోట్ల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి మరి గల్ఫ్ కు వెళ్లకుండా యువతకు ఉపాధి కల్పించి ఈ వలసలు నాపుతాం. మరి ఇది కాంగ్రెస్ తోనే సాధ్యం. జై కాంగ్రెస్.